Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Sankranti Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu. Naravarepallelo Ghananga Sankranti Sambaralu Mukhyamantri Chandrababuku TTD Panditula Veda Sirvachanam. కపిలతీర్థంలో ఘనంగా చక్రస్నానం ఉత్తరాయణ పుణ్యకాలం వేళ వేడుకగా స్నపన తిరుమంజనం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో సంక్రాంతి శోభ తిరుచుపై తిరువీధుల్లో స్వామివారి విహారం ఇళ్ల ముంగిట రతనాల రంగవల్లులు ఆనందోత్సాహాలతో సంక్రాంతి సంబరాలు తిరుమలలో రేపు పార్వేట ఉత్సవం తిరుపతి ఎస్వి గోశాలలో గోపూజోత్సవం కనుమ పర్వదినాన టీటీడీ విశేష ఏర్పాట్లు తన స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులు ఆశీర్వదించారు. తిరుపతికి సమీపంలోని నారావారి పల్లెలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగృహానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు వేద పండితులతో స్వయంగా వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటుగా నారా లోకేష్ దంపతులు, బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్విబిసి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలని, అభివృద్ధి ఆరోగ్యం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో చక్రతాళ్వారుకు చక్రస్నానం వైభవంగా జరిగింది. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశాన్ని పురస్కరించుకుని చక్రతాళ్వారుకు కపిలతీర్థంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారిని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి పురవీధులలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆళ్వార్ తీర్థంగా కూడా ప్రసిద్దిగాంచిన కపిలతీర్థంలో చక్రతాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మేళ తాళాల నడుమ స్వామి చక్రస్నానాన్ని పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పరవశించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వెంచేపు చేశారు. టీటీడీ పెద్దజయ స్వామీజీ, చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై గోవిందరాజస్వామివారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
చెప్పారు. భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఉభయ దేవేరులతో కలిసి భక్తులను అనుగ్రహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుచి సేవను రమణీయంగా నిర్వహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పురవీధులలో విహరించారు. భక్తులు తమ చెంతకే వచ్చిన గోవిందరాజస్వామివారికి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు పలికి పరవశించారు. సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పెద్ద పండుగగా ప్రసిద్ది చెందిన 3 రోజుల సంబరమిది. తొలి రోజున భోగి పండుగ నాడు ఊరు వాడ భోగి మంటలు వేసి భోగభాగ్యాలు ప్రసాదించమని వేడుకున్నారు. 2వ రోజున సంక్రాంతి. ఉషోదయాన ప్రజలు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఇళ్ల ముంగిట అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఇళ్ల ముంగిట కొలువు తీరిన వర్ణాల హరివిల్లులు సంక్రాంతి శోభను రెట్టింపు చేశాయి. తరతరాల సంస్కృతికి చిహ్నంగా రంగవల్లులు విరాజిల్లాయి. ఇక డూడు బసవందల సందడి హరిదాసుల కీర్తనలు సంక్రాంతి పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏడాదంతా అన్నదాతకు అండగా ఉండే గోమాతలకు వృషభాలకు కృతజ్ఞతలు తెలుపుకునే పండుగే కనుమ. అన్నదాతకు పండగంటే దేశానికి అంతటికీ పండుగే కదా. సంక్రాంతి పర్వదినాలలో 3వ రోజున కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో కనుమ పండుగను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం ఉదయం గోపూజలో భాగంగా తొలుత గోశాల ప్రాంగణంలోని వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అనంతరం గొబ్బెమ్మ వేడుక, గజ పూజ, అశ్వపూజ, వృషభ పూజలు చేస్తారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కోలాటాలు, భజనలతో కనుమ పండుగను సందడిగా చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి తరలివచ్చే భక్తులు స్వయంగా పశుగ్రాసాన్ని పశువులకు తినిపించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తిరుమలలో రేపు శ్రీవారి పార్వేట ఉత్సవం జరగనుంది. శ్రీవారు క్రూర మృగాలను వేటాడే ఉత్సవమే పార్వేట ఉత్సవం. ఏటా సంక్రాంతి సంబరాల్లో చివరి రోజైన కనుమనాడు టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఈ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి పార్వేట మండపం నిలవై ఉంది. పార్వేట ఉత్సవంలో భాగంగా శ్రీవారు వేటగాని రూపంలో తలపై శిరస్త్రాణం, ఆభరణాలు ధరించి ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో పాంచజన్య శంఖం, నందక ఖడ్గాన్ని, మోదక గదను, శార్దూలమనే విల్లును చేతబూని వేటకు తరలివస్తారు. ఇంకా వేటాడడానికి ఉపయోగించే కత్తి, డాలు, బల్లెం మొదలైన ఆయుధాలను స్వీకరించి శ్రీవారు ఒక పల్లకీపై, శ్రీకృష్ణస్వామివారు మరో పల్లకీపై పార్వేట మండపానికి చేరుకుంటారు. అర్చకులు, వేద పండితులు పార్వేట మండపంలో పుణ్యాహవాచనం నిర్వహించి శ్రీవారికి, కృష్ణస్వామివారికి విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలు చేస్తారు. అనంతరం కళాకారులు అన్నమయ్య భక్తి సంకీర్తనాలాపనతో శ్రీవారిని స్తుతిస్తారు. ఈ సందర్భంగా పార్వేట మండప ఉభయదారులైన తాళ్లపాక వంశస్థులకు పరివట్టం కట్టి శఠారి మర్యాదలు నిర్వహించి శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు. ఆపై శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు నిత్యం తిరుమల ఆలయంలో సేవ చేసే సన్నిధి గొల్లలు నిర్వహించే విశేష పూజలను గొల్ల మండపంలో స్వీకరిస్తారు. అనంతరం టీటీడీ తరపున సన్నిధి గొల్లలకు స్వామివారి శఠారి మర్యాదలు జరుగుతాయి. అలా సన్నిధి గొల్లలు ఎంతో ప్రేమగా సమర్పించిన, వెన్నముద్దలు ఆరగించిన శ్రీవారు, కృష్ణస్వామివార్లు పంచాయుధాలు ధరించి వేటకు వెళతారు. శ్రీవారికి ప్రతిగా టీటీడీ అధికారులు, అర్చకులు వెండి బల్లెంను చేతబూని ముందుకు పరిగెడుతూ క్రూర మృగాలను వేటాడతారు. అలా 3 పర్యాయాలు వేటాడిన అనంతరం వేటలో విజయం సాధించిన శ్రీవారికి, శ్రీకృష్ణస్వామివార్లకు ఆరాధనలు, హారతులు సమర్పించాక తిరిగి స్వామివార్లు ఆలయానికి చేరుకోవడంతో పార్వేట ఉత్సవం పరిసమాప్తమవుతుంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.tirumala.org.
TTDsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వరాలయంతో పాటు జిల్లాలోని పుష్పగిరి క్షేత్రం, నందలూరులోని చారిత్రక శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కడపలోని దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో నెల రోజుల పాటు ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. చివరి రోజున గోదా రంగనాథులను చక్కగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చి కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు చేసి వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. ఇటు కడప జిల్లా వల్లూరు మండలంలో పంచనదీ సంగమక్షేత్రంగా భాసిల్లుతున్న దక్షిణ కాశీ పుష్పగిరి క్షేత్రంలో గోదా కేశవుల తిరుకళ్యాణోత్సవం జరిగింది. ఏటా ఈ ఆలయంలో భోగి పర్వదినాన గోదా కేశవుల కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాల నడుమ కళ్యాణోత్సవం, ముత్యాల తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఇక కడప జిల్లా నందలూరులో చారిత్రక విశిష్టతను సంతరించుకున్న శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో గోదా కళ్యాణం వేడుకగా జరిగింది. ఏటా సంక్రాంతి సంబరాల తొలి రోజున గోదా కళ్యాణం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి సంప్రదాయానుసారం పలు క్రతువులను నిర్వహించి మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. చిత్తూరు సమీపంలోని సంతపేట పన్నీయర్లో ఉన్న శ్రీ పాండురంగ భజన మందిరంలో గరుడోత్సవం జరిగింది. ఈ మందిరంలో ఏడాదికి ఒక్కమారు మాత్రమే గరుడోత్సవం నిర్వహించడం విశేషం. అందులోనూ ధనుర్మాస ఉత్సవాల చివరి రోజున నిర్వహించే గోదా కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ గరుడోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గోదా రంగనాథుల చిత్రపటాన్ని అలంకరించి పూల ప్రభల నడుమ కొలువు తీర్చారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి హారతులు సమర్పించారు. ప్రత్యేక బ్యాండ్ మేళాలు, కోలాటాల నడుమ గ్రామోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించి భక్తులు తరించారు. అలాగే చిత్తూరులోని కోదండ రామాలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముడికి, సుదర్శన ఆళ్వార్ యోగ నారసింహ స్వామివారికి, గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం సాయం సంధ్యవేళ చక్కని పెండ్లి పందిరిలో గోదా రంగనాథులను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కలస ప్రతిష్టాపన, కంకణ ధారణ తదితర క్రతువులను జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాలా మార్పిడి, తలంబ్రాల ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ప్రసిద్ధ ఆలయాల్లో సంక్రాంతి పర్వదినాన పలు ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరు వాడ ఉత్సవ సొభుగులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ఉత్సవాలు, ప్రజల సంక్రాంతి సంబరాల విశేషాలను తెలుసుకుందాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసం ముగింపు ఉత్సవాల్లో భాగంగా పురాతనమైన ఈ ఆలయంలో గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారిని సకల సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీర్వాదం చేశారు. మేళతాళాల నడుమ స్వామివారి గరుడోత్సవం వేడుకగా సాగింది. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో లక్ష్మీనారాయణ సుదర్శన హోమం జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ హోమంలో భక్తులు పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ముందుగా వేద పండితులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ట తదితర క్రతువులు పూర్తి చేశారు. తరువాత మూలమంత్ర సహితంగా హవిస్సులను హోమగుండానికి సమర్పిస్తూ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి విరాట్ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. సుగంధ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు.
తరువాత పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం 108 కమల పుష్పాలతో గోదాదేవి అమ్మవారిని సుందరంగా అలంకరించారు. కమలాల్లో అమ్మవారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. మచిలీపట్నం గాంధీబొమ్మ శివాలయంలో చిన్నారులకు భోగిపళ్లు పోసే కార్యక్రమం జరిగింది. భోగినాడు చిన్నారులకు భోగిపళ్లు పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. ఈ సందర్భంగా ఇక్కడి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ప్రథమ పూజ్యుడు శ్రీ గణనాథుడికి పూజలు చేశారు. ఆపై చిన్నారులకు భోగిపళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా మౌవ మండలం పెద్దముత్తేవిలోని శ్రీ లక్ష్మీపతి స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా ముగిశాయి. చివరి రోజున ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదా కళ్యాణాన్ని నిర్వహించాక నగరోత్సవం జరిగింది. వధూవరులైన గోదా రంగనాథులను నగరోత్సవంలో దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. విజయవాడలో సంక్రాంతి సంబరాలను ప్రజలు కోలాహలంగా జరుపుకున్నారు. ప్రాతకాలమే మహిళలు తలంటు స్నానాలు చేసి ఇళ్ల ముంగిట పెద్ద ఎత్తున రంగవల్లులు తీర్చిదిద్దారు. వర్ణమయ శోభితంగా కొలువుదీరిన హరివిల్లులు సంక్రాంతి శోభను రెట్టింపు చేశాయి. ముగ్గుల్లో గొబ్బెమ్మలను ఉంచి పుష్పాలతో అందంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఇక విజయవాడలోని రామవరప్పాడులో శ్రీ వెంకమ్మ పేరంటాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో పేరంటాళ్లను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా 3 రోజుల పాటు వెంకమ్మ తల్లి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు సంప్రదాయ రీతిలో ప్రభలు కట్టుకుని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించి తరించారు. ప్రకాశం జిల్లా మాచవరంలో నెలవైన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మూలమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువు తీర్చారు. తారాజువుల వెలుగుల నడుమ చెన్నకేశ్వర స్వామి గ్రామోత్సవం విశేషంగా సాగింది. భక్తులు స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొని తరించారు. గోదా కళ్యాణాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు పులకించాయి. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని పలు ఆలయాలు ఘనంగా నిర్వహించిన వైనం మీకోసం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది. 30 రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాసోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చూడ చక్కని వేదికపై సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాల మార్పిడి, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి పులకించారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో ధనుర్మాసం ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువుదీర్చారు. కలశ పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గోదా కళ్యాణం కనుల పండుగగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువుదీర్చి అర్చకులు వివిధ వైదిక క్రతువులను పూర్తి చేశాక సంప్రదాయబద్ధంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని జరిపారు. చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్నికార్యం, కలశ స్థాపన, కంకణ ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున గోదా కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుతీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నయన మనోహరంగా నిర్వహించారు.
శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరాన వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదారంగనాథుల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. గోదారంగనాథుల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాలను నిర్వహించారు. నిజామాబాద్లోని శ్రీ జెండాబాలాజీ ఆలయంలో గోదారంగనాథుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోదారంగనాథులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆపై కలశ పూజ, మధుపర్క సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు గోదారంగనాథుల కళ్యాణాన్ని తిలకించి ధన్యులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణానికి హాజరైన దంపతులు పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం కళ్యాణ వేదికపై కొలువైన గోదారంగనాథుల కళ్యాణాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో చక్కగా నిర్వహించారు. దివ్య మంగళ రూపంతో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవాన్ని తిలకించి భక్తజనం పరవశించారు. ఇక భద్రాచల మహోబీల మఠంలో గోదారంగనాథుల కళ్యాణం జరిగింది. కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్ర సమర్పణ గావించాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు గోదాదేవి కళ్యాణ వీక్షణతో కృతార్థులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల నాగుల కట్ట వెద్దవలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేద మంత్రోచ్చాటనల మధ్య కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవ వీక్షణతో తరించారు. మహబూబ్ నగర్లోని శ్రీ సింహగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదారంగనాథుల కళ్యాణ వేడుకను జరిపారు. ఆలయ ప్రాంగణంలో గోదారంగనాథుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గోదా కళ్యాణాన్ని ఆద్యంత మాఘముక్తంగా జరిపారు. భక్తులు గోదా కళ్యాణ వీక్షణతో తమను తాము మరచిపోయారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన కలైమామణి జాకిర్ హుస్సేన్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. కమల కమల హిత కమల ప్రియ కమల సఖీ ముఖ కమల కమల హిత కమల ప్రియ తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.